హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ బాయ్. ఈరోజు నా ఛానల్లో మీకు ఓలా క్యాబ్స్ ఎలా బుక్ చేస్తారో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మనం ఓలా క్యాబ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి జీపీఎస్ అనేది ఆన్ అయి ఉండాలి. మనకి జీపీఎస్ అనేది ఆన్ చేసుకున్నాం. సో ఆన్ చేసుకున్న తర్వాత ఓకే బటన్. సో ఇక్కడ క్లిక్ చేయగానే నా పాత రైడ్కి వాళ్ళకి నేను రేటింగ్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ 5-స్టార్ రేటింగ్ అనేది నేను ఇచ్చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఒక ఐకాన్ అనేది, ఒక డాట్ లెక్క మనకు కనబడుతుంది చూడండి, అది మనం ఉన్న ప్లేస్. సో ఈ గ్రీన్ కలర్లో లైన్ ఉంది కదా, సో ఆ కార్ ఆయనే ఎక్కడైతే వచ్చి ఆగాలో ఈ పాయింట్ మీరు అక్కడ పెట్టుకోవాలి. సపోజ్ ఇది మా ఇంటి దగ్గరి రోడ్డు, సో ఇక్కడ నేను పెట్టుకుంటాను. సో మనం ఈ నుంచి మన రోడ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తే ఆ కార్ అనేది ఇక్కడ పికప్ లొకేషన్కి అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డ్రాప్ లొకేషన్. ఇక్కడ మన కింద రెడ్ కలర్లో ఒక డాట్ లెక్క ఉంది కదా, ఎంటర్ డ్రాప్ లొకేషన్ అని, దానిపైన క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అది మనం టైప్ చేసుకోవాలి. సపోజ్ నేను సికింద్రాబాద్ వెళ్ళాలని, రైల్వే స్టేషన్ వెళ్ళాలని అనుకుంటున్నాను. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ డ్రాప్ అనేది పడిపోతుంది. ఈ రెడ్ కలర్ మార్క్ ఏమో ఎక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఆ డ్రైవర్ మనల్ని ఎక్కడ డ్రాప్ చేయాలనుకుంటున్నాడో ఈ రెడ్ కలర్ మార్క్ అక్కడ పెట్టుకోవాలి. సో ఈ గ్రీన్ కలర్ మార్క్ ఎక్కడ డ్రైవర్ రావాలో అక్కడ ఈ గ్రీన్ కలర్ మార్క్ అనేది పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కార్ సెలెక్షన్. సో కార్ సెలెక్షన్ కోసం ఇక్కడ మైక్రో అంటే చిన్న కార్స్, మినీ అంటే కొంచెం మైక్రో కంటే పెద్ద ఉంటాయి. సో ప్రైమ్ అంటే రిచ్ కార్స్ ఉంటాయి. ఇక్కడ ప్రైమ్ ఎస్యూవి కూడా ఉంది. సో ఇది మనకి 6 మెంబర్స్ కూర్చునే అన్ని సీట్స్ ఉంటాయి ఇందులో. సో మనకి ఏ కార్ కావాలో ఆ కార్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను 4 మెంబర్స్ వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి మినీని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ రైడ్ నౌ అని క్లిక్ చేయగానే ఇక్కడ మినీలో మనకి 89 రూపీస్ అనేది అవుతుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మనీ అనేది రైడ్ నౌ అని క్లిక్ చేస్తే మాత్రమే చూపెడుతుంది, ఇక్కడ మనీ అనేది చూపెడుతుంది. సో ఇక్కడ సెటప్ పేమెంట్ అని ఉందిగా, సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మీరు ఎందులో కొంచెం పేమెంట్ చేస్తారు, సపోజ్ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్తో, డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డ్తో, లేదా క్యాష్ తోటి కానీ క్యాష్ తోటి కూడా పేమెంట్ చేయొచ్చు. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బుక్ క్యాబ్స్ అని ఉందిగా, దీనిపైన క్లిక్ చేయగానే ఇలా మనకి లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాబ్ అనేది బుక్ అయిపోయింది. అతను ఈ ప్లేస్కి అనేది వస్తాడు లేదంటే మీరు కాల్ చేసి అడ్రస్ కూడా చెప్పొచ్చు. సో ఈ బ్లూ కలర్ డాట్ అనేది కనబడుతుంది కదా, ఇది మనం ఉన్న ప్లేస్ గుర్తుపెట్టుకోండి. మీరు ఈ బ్లూ కలర్ డాట్ అనేది మనం ఉన్న ప్లేస్, ఈ గ్రీన్ కలర్ లైన్ అనేది ఆ కార్ అయినా వచ్చే ప్లేస్. సో మీరు అక్కడికి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ఈ డీటెయిల్స్ మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్ డీటెయిల్స్ అని ఉందిగా, దీనిపైన క్లిక్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంజాయ్ ఫ్రీ ఇన్ క్యాబ్ వైఫై. సో వైఫైని వాళ్ళ కారు నుంచి మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ సెటప్ అని క్లిక్ చేయగానే ఆ కార్ వైఫై మీ నంబర్ పాస్వర్డ్ లెక్క మారిపోతుంది. సో మీరు ఆ కార్లో వైఫైని వాడచ్చు. సో ఆ డ్రైవర్ని కాల్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆ డ్రైవర్కి కాల్ అనేది వెళ్తుంది. సో నేను క్లిక్ చేస్తాను, ఆ డ్రైవర్కి కాల్ అనేది వెళ్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు క్యాన్సిల్ చేసేయాలి. సో క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ క్యాన్సిల్ రైడ్ అని ఉందిగా, సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి.
క్లిక్ చేసుకోగానే మనకి చేంజ్ మై మైండ్ అని క్లిక్ చేసుకొని క్యాన్సిల్ అని క్లిక్ చేసుకోవాలి. సో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓకే అని క్లిక్ చేసుకోవాలి. ఇలా మనం ఒక క్యాబ్ని బుక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు డ్రైవర్కి మన అడ్రస్ అనేది అర్థం కాదు. సో మీరు ఫోన్ చేసి అతనికి మీరు చెప్పొచ్చు. సో మీకు కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్.